Hi, hello, namaste. Welcome to Srinivas Mech channel. ఈ రోజు ఇటు మనకు ఆర్ఆర్సీ సికింద్రాబాద్ నుంచి పీటీకి సంబంధించినటువంటి డేట్స్ యొక్క అప్డేట్ అయితే మనకి ఇక్కడ నోటీస్ ద్వారా అయితే రైల్వే సికింద్రాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్ కలిపిద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఆల్రెడీ మనకు గతంలోనే 7th డిసెంబర్ రోజు మనకు ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ లేదా సెకండ్ వీక్ ఆఫ్ జనవరిలో పీటీ అనే కండక్ట్ చేయబోతున్నట్లు. సో దానికి సంబంధించినటువంటి మనకి ఇక్కడ అప్డేటెడ్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ ఈ యొక్క నోటీస్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో డేట్ చూడండి ఫ్రెండ్స్ 16/12/2022 ఫర్ క్యాండిడేట్స్ అపేర్ ఫర్ సిబిటీ. సో సిఎన్ ఆర్ఆర్సీ 01/2019. సో మనకు ఆల్రెడీ ఈ నెల 24వ తేదీ రోజు రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయబోతున్నట్లయితే ఆల్రెడీ మనకు నోటీస్ ద్వారా అయితే రైల్వే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఈ నెల 13వ తేదీ రోజు. సో దాని యొక్క కంటిన్యూషన్లో భాగంగా మనకి ఇక్కడ పీటీ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి 12/2023. సో మనకి ఇక్కడ టైం అనేది చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. సో మనకు 24th కి రిజల్ట్ అని కూడా మనకి కేవలం 12 నుంచే అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఆ యొక్క టైం నుంచే మనకైతే పీటీ అయితే స్టార్ట్ అవబోతుంది. సో మనకు 1 మంత్ అయితే టైం అయితే లేదు. ఓకేనా, 1 మంత్ టైం అయితే లేదు. ఎందుకు ఈ ఒక డేట్ ఇచ్చిందంటే ఆల్రెడీ ఈరోజు 16 కాబట్టి సో ఇప్పటి నుంచి చూసుకుంటే అట్లీస్ట్ మనకు 24-25 డేస్ ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా 7-10 డేస్ ముందరే మనకి షార్ట్ నోటీస్ అయితే రావడం జరుగుతుంది పీటీకి సంబంధించి. అండ్ అదేవిధంగా పీటీకి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఎస్ఎంఎస్ అండ్ అదేవిధంగా ఈమెయిల్ ద్వారా అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పీటీకి కన్నా తీసుకుంటే 1:3 రేషియోలు వీళ్ళు ఇక్కడ షార్ట్ లిస్ట్ చేస్తారు అకార్డింగ్ టు ద వేకెన్సీస్. సో వాళ్ళందరూ కూడా పీటీ ఉండడం జరుగుతుంది. ఫర్ మేల్ క్యాండిడేట్స్ కన్నా తీసుకుంటే 35 కేజీస్ అయితే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా 100 మీటర్స్ ఇన్ 2 మినిట్స్లో అయితే క్రాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా 1 కిలోమీటర్ని 4:15 సెకండ్స్లో క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ 1 ఛాన్స్. సేమ్ అదేవిధంగా ఫీమేల్ కన్నా తీసుకుంటే 20 కేజీ ఉంటుంది వెయిట్ లిఫ్టింగ్. అండ్ అదేవిధంగా రన్నింగ్ అనేది తీసుకుంటే 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ ఇన్ 5:40 సెకండ్స్. అండ్ అదేవిధంగా పీడబ్ల్యూడీ అండ్ అదేవిధంగా సీసీఏ వాళ్ళకి పీటీ నుంచి అయితే ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ సమ్ అడిషనల్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే నోటీస్ అయితే రావడం జరిగింది. నోటీస్ డేట్ చూడండి ఫ్రెండ్స్ 16/12/2022. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే నోటీస్ ద్వారా అయితే రైల్వే అయితే ఇవ్వడం జరిగింది. సో మన యొక్క జోన్లో మాత్రం మనకైతే 30 డేస్ అయితే లేవు రిజల్ట్స్ వచ్చిన తర్వాత. అండ్ ఇప్పటి నుంచి చూసుకునే ఇప్పటి నుంచి కూడా మనకైతే 30 డేస్ అయితే లేవు. కాబట్టి ఎవరికైతే అప్రాక్సిమేట్గా మేము ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పీఈటీకి అయితే ప్రాక్టీస్ చేసేయండి. కాకపోతే రిజల్ట్స్ వస్తేనే మనం ఫుల్ ఫ్లెడ్జ్ అయితే వెళ్ళగలం. కాకపోతే రిజల్ట్స్ ముందుగా వచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం కనిపించలేదు. కాబట్టి ఎవరికైతే మే ఆర్ మే నాట్ అనేటటువంటి డౌట్ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా పీఈటీకి అయితే ప్రాక్టీస్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో ఇంపార్టెంట్ లింక్స్ అనేవి ఉండడం జరిగింది, వాటన్నింటిని కూడా ఉపయోగించుకోండి. అండ్ జై హింద్, జై భారత్.